అసలు అల్లు శిరీష్ భయ్య చెప్తున్నట్టు క్యాలరీస్ లెక్క పెట్టుకోపోతే నవల కాదు అన్న, నేను రిలాక్స్ అయిపోతే నల్లు నీరు అయిపోతాను. డైట్ లో క్యాలరీస్ సెట్ చేసుకోవడం అంటే ఏంటి? ఎవ్రీ డే 1400-1500 క్యాలరీస్ దాటకూడదు. నిజంగా ఏం చెప్తున్నట్టు, డేలో 1400-1500 క్యాలరీల కన్నా మనం ఒక్క క్యాలరీ ఎక్కువ తిన్న నిజంగా క్యాలరీస్ లెక్క పెట్టుకోపోతే లావ్ అయిపోతాం. మీరు వెయిట్ లాస్ అవ్వడం కోసం ఎన్ని క్యాలరీలు తినాలి, గెయిన్ అవ్వడం కోసం ఎన్ని క్యాలరీస్ తినాలి, మెయింటెనెన్స్ లో ఎన్ని క్యాలరీస్ తినాలి, అసలు ఏ డైట్ చేసిన ప్రపంచంలో మీరు ఫస్ట్ చూడాల్సింది క్యాలరీస్ క్యాలరీస్ క్యాలరీస్. ఇవాళ మీకు క్యాలరీస్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేబోతున్నాం నేను మన అల్లు శిరీష్ భయ్య. ఆయన డైట్ లో అసలు ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారు, ఏమేమో స్పెషల్ ఫ్రూట్స్ అంట ఇంక్లూడ్ చేశారు, మరి వారిని ఒకసారి రివ్యూ చేసి తగలాడదాం. రివ్యూ చేసి తగలాడే ముందు కొత్తగా ఎవరు వచ్చి తగలాడితే సబ్స్క్రైబ్ బటన్ లైక్ బటన్ నొక్కి తగలాడండి. నమస్కారం మాస్టర్. అల్లు అర్జున్ గారు ఏం తింటారు, రామ్ చరణ్ గారు ఏం తింటారు, వాళ్ళ డైట్ లో ఎన్ని క్యాలరీస్ తీసుకుంటారు, ఈ వీడియోలో ఏం డిస్కస్ చేశారు మనం కూడా గట్టిగా డిస్కస్ చేద్దాం. 15 ఏళ్ళ నుంచి చేస్తున్నారా, నాకన్నా సీనియర్ లా ఉన్నారు ఆయన. 15 ఏళ్ళ నుంచి చేస్తున్న డైట్ అంటే ఒకసారి లుక్ వేసుకుందాం. చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న ఐటమ్ అన్నీ చూస్తుంటే ఏదో వింత వింతగా ఉన్నాయి కదా, పప్పు చోర చారు ఇవన్నీ అలవాటు అయిపోయినాయి, ఇలాంటివన్నీ చూస్తుంటే కొత్తగా ఉంది. బ్రేక్ఫాస్ట్ ఏం తింటున్నారో చూస్తున్నారు కదా, బ్రౌన్ బ్రెడ్ ఆమ్లెట్ సాస్ తోటి. నేను నా ఫుడ్ క్యాలరీస్ వల్ల సెట్ చేసుకుంటా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ చికెన్ తింటే ఒక 350-400 క్యాలరీస్. ఇక్కడ మొత్తానికి శిరీష్ గారికి క్యాలరీస్ మీద మంచి పట్టు ఉంది కాబట్టి ఏం తిన్నా అది క్యాలరీస్ కౌంట్ చేసుకుని తింటున్నారు అనేది మనకు అర్థం అవుతుంది. మొత్తం కేక్ కలిపితే 120 క్యాలరీస్. ఇదే మామూలు షుగర్ షుగర్ వేసిన కేక్ ఇంత ఉంటే డెఫినెట్ గా 250-300 క్యాలరీస్ ఉంటుంది. అల్లు శిరీష్ గారు చెప్పినట్టు ఈ షుగర్ కేకులు ఇవన్నీ మైదా ఉన్న కేకుల్లో 90% షుగర్ ఉంటుంది. దాని వల్ల మనకి ఏమవుతుందంటే ఇన్సులిన్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయి, దాని వల్ల మీకు ఫ్యాట్ గెయిన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. షుగర్ కేక్ అన్నిట్లో కూడా అట్లీస్ట్ 300 క్యాలరీలు ఉన్నాయి. అసలే క్రిస్మస్ వస్తుంది, మరి కేక్ లేకపోతే ఎలా? అలాంటి కేకులు ఉంటాయి. ఎంటో చీజ్ కేక్ అని నేను మొన్న ఒకటి తిన్నాను అనమాట డే రోజు, అవి కాకుండా స్టీవియా కేక్. షుగర్ లేని ఐటమ్స్ మీరు చూస్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే నెంబర్ వన్ మీ ఇన్సులిన్ అనేది స్పైక్ అవ్వకుండా అది చూస్తుంది, అండ్ ఫ్యాట్ లాస్ అనేది కూడా అవుద్ది. ఎలా అంటే ఇప్పుడు ఇది తిన్నారనుకోండి 300 క్యాలరీలు మైదా షుగర్ అబ్బా మొత్తం షర్ట్కి వెళ్ళిపోతాం కాబట్టి ఇవి తిన్నారనుకోండి షుగర్ ఉండదు, క్యాలరీలు తక్కువ, హెల్త్కి కూడా మంచిది. హీట్ డే రోజు ఎవరైనా చూస్తే డెఫినెట్లీ ఇట్లా మీద ఉన్నాయొచ్చు, ఎందుకంటే అల్లు శిరీష్ గారు చెప్తుంది కూడా ఈ కేకుల గురించేనమాట. కేకులు తినొద్దు అని నేను ఎక్కడ చెప్పట్లేదు, కాకపోతే నేను ఎప్పుడు కూడా నా క్లయింట్స్కి ఇలాంటి కేకులు ఎప్పుడు రికమెండ్ చేయనండి, ఎందుకంటే వీటికి మనం బానిస అయిపోకూడదు. ఎందుకంటే ఒకసారి ఇలాంటి కేక్ తిన్నాం అనుకోండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒకసారి తింటే 300 క్యాలరీలు 400 ఉంటాయి, అలా 2-3 సార్లు వేస్తే ఇంకా 1000 క్యాలరీలు 1500 క్యాలరీలు. అనవసరం బెస్ట్ ఫుడ్ కి మనం డబ్బులు ఖర్చు పెట్టుకుని మన హెల్త్ పాడు చేసుకోవడం కన్నా ఇలాంటి డైట్ లో మంచిగా కస్టమైజ్ చేసుకుని తినడం బెటర్. శిరీష్ భయ్య నెక్స్ట్ మీల్ చూస్తున్నారు కదా, టూనా సలాడ్ అన్న. టూనా అంటే ఒక ఫిష్, ఇప్పుడు పైది ఫిష్ అని అంటారు, అది కూరలో ఉంది కదా, ఫిష్ సలాడ్ అనమాట. ఇది ఏం లేదు, సబ్వేలో దొరికిన సలాడే అది తెచ్చారనమాట. సబ్వేలో మీరు వెళ్తే ట్యూనా ఫిష్ అన్నట్టు ఉంటారు, సలాడే కాదు సబ్ కూడా దొరుకుతుంది. నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, నచ్చకపోతే నేను తిట్టుకోదు. ఇంట్లో అరౌండ్ మనకి 300-400 క్యాలరీస్ ఉంటాయి, మైనస్ వెజిటేబుల్స్ ఇవన్నీ వేసి పచ్చి పచ్చిగా ఇస్తాడనమాట. ఇప్పుడు ఆ నూనెలో వేగే డీప్ ఫ్రైడ్ ఫిష్ లే కాదు, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయండి అయ్యా. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీ స్కిన్ కి, అండ్ ఫిష్ తినడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, జింక్ కాల్షియం మైక్రో న్యూట్రియన్స్ చాలా చాలా మంచిది మీ కళ్ళకు కూడా. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ ఫిష్ ఆయిల్ అని చాలా చాలా అమ్ముతారు, అవన్నీ కొని డబ్బులు బొక్క పెట్టుకోవడం కన్నా నేచురల్ గా తిని చావు. ఇలాంటి డైట్ ఫుడ్ అంటే టేస్ట్ ఉండదు అనుకుంటారు, కానీ నన్ను నమ్మండి డైట్ ఫుడ్ లో కూడా చాలా టేస్ట్ ఉంటుంది. హెల్దీగా టేస్టీగా మన ఇంట్లో తయారయ్యే ఆహారం నచ్చినట్టు తింటూ తగ్గాలి అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే ఏం చెయ్యాలబ్బా, ఇక్కడ ఒక మెయిల్ కొడితే చాలు, నేను చూసుకుంటాను మీ కస్టమైజ్ డైట్లు ఇవన్నీ కూడా. న్యూ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి మరి మొదలు పెట్టాలి కదా, ఇంక వెయిట్ లాస్ అసలు నెక్స్ట్ ఇయర్ నుండి ఎప్పటికీ ఇలానే ఉండిపోతారు. ఏంటి మీరు ఫిట్నెస్ గోల్స్ ఏం లేవా మీకు? నేను జనవరి ఫస్ట్ నుంచి అమ్మ సాక్షిగా చెప్తున్నా, జనవరి ఫస్ట్ నుంచి మందు తాగను. సూపర్, అసలు సూపర్. కానీ 31st నైట్ మటుకి ఫుల్ చాక్లెట్ మూజ్ అన్నది విత్ స్టీవియా. వాళ్ళ డైటింగ్ లో ఉన్నా కూడా నాకు తినిపించొచ్చింది, క్యాలరీల కోసం ప్రాణం ఇచ్చేలా ఉన్నారు. ఎంతమంది ఉంటారు ఇలా చెప్పండి, అల్లు శిరీష్ గారి డైట్ క్యాలరీల కోసం గట్టి లైక్ కొట్టాల్సిందిగా కోరుతున్నాను. స్టీవియా బేస్డ్ స్వీట్స్ ఇందాక నుండి స్టీవియా స్టీవియా తెగ తినేస్తున్నారు. అంటే షుగర్ ఫ్రీ ఐటమ్స్ లో మనకి వేసేది ఈ స్టీవియా అనమాట. చిన్న ప్రాసెస్డ్ షుగర్స్ కన్నా ఈ స్టీవియా అనేది నేచురల్ గా వస్తుంది కాబట్టి కొంచెం ఎంత కొంత మేల్ అయితే చేస్తుంది మనకి స్వీట్ టూత్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్. దీంట్లో నీకు ఫిష్ నుంచి ప్రోటీన్ ఉంటుంది, మేయనీస్ నుంచి కొంచెం ఫ్యాట్ ఉంటుంది, వెజిటబుల్స్ నుంచి ప్రోటీన్ ఉంటుంది,
సిరీష్ గారు చెప్పింది 100% రైట్. మనం ఏదైనా తిన్నప్పుడు దాంట్లో ఎంత ప్రోటీన్ ఉంది, తింటున్నప్పుడు మైండ్ఫుల్గా తినండి. మైండ్ఫుల్ ఈటింగ్ చాలా ఇంపార్టెంట్. లంచ్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన సౌత్ ఇండియాలో ఎన్ని క్యాలరీస్ తింటున్న వాళ్ళు ఎక్కడ ఒక్క ఉండదు. డే అంతా అయినప్పటికీ ఎన్ని క్యాలరీలు అవుతాయి అని అడిగితే ఎవరికి ఏం తెలియదు, బికాస్ దే డోంట్ కౌంట్ క్యాలరీస్. గాయస్, ఎప్పుడైనా వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చేసినా కూడా ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాలరీస్ ని కౌంట్ చేయడం. క్యాలరీస్ అంటే ఏం లేదండి, మనం తినే ఫుడ్ ని ఇన్ని క్యాలరీస్ అని ఉంటాయి అనమాట. 100 grams ఆఫ్ చికెన్ కి ఎంత క్యాలరీస్, ఫిష్ అంటే 100 grams ఫిష్ కి ఎన్ని క్యాలరీస్, భూమైనా ఉండే ప్రతి ఫుడ్ లో కూడా ఎన్నో కొన్ని క్యాలరీలు దాగి ఉంటాయి. అంటే వాటిని బర్న్ చేసి టెస్ట్ చేసి దీంట్లో ఎన్ని క్యాలరీస్ అని అప్పుడెప్పుడో కనుక్కున్నారంట. కనుక్కోవడం వల్ల ఏంటంటే మనకి ఇవన్నీ సింపుల్ అయిపోయి energy in the calories. Weight loss అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1800 నుంచి 2000 క్యాలరీ తిన్నారనుకోండి, వాటికన్నా మీరు ఒక 200 ఎక్కువ బర్న్ చేస్తే వెయిట్ లాస్ అవుతుంది. గెయిన్ అవ్వాలనుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2000 క్యాలరీలు తిన్నారనుకోండి, మీరు ఎలా గెయిన్ అవుతారు? తిన్న ప్రతి ఆహారాన్ని కౌంట్ చేసుకోండి. చాలా యాప్స్ ఉన్నాయి, గూగుల్ తల్లిలో ఉంది. డౌట్స్ ఉంటే క్యాలరీస్ ఎలా కౌంట్ చేసుకోవాలన్న, డైట్ ఏంటి, డైట్ ఎలా మనం ఫాలో అవ్వాలి, బిగినింగ్ లో చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. నాకు కూడా ఒకప్పుడు ఉండేవి. డౌట్లు క్లియర్ చేయడానికి నేను ఉన్నాను కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఫాలో కొట్టినా కొట్టకపోయినా రిప్లై ఇస్తాను. రేపటి నుంచి ఏం తిన్నా కూడా పర్టికులర్ గా అన్నం అయినా పప్పు అయినా చారు అయినా ఎనీథింగ్ క్యాలరీ. అప్పుడు మీకు నచ్చింది తినొచ్చు, క్యాలరీస్ కౌంట్ చేసుకుంటే. తెలుసు సిరీష్ గారు చూడండి, బ్రౌనీలు తింటున్నారు, కేకులు తింటున్నారు, టెక్కాలు తింటున్నారు. కాకపోతే ఆయన అలా ఉండడానికి, అంటే ఈయనకి పెద్ద తోపు బాడీ లేకపోయి ఉండొచ్చు, కానీ హీస్ ఫిట్. మనం ఏం తిన్నా కూడా దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని మనకు కొంచెం అవగాహన ఉన్నా సరే బాడీ అనేది మనం కంట్రోల్ ఉంచుకుంటాం. క్యాలరీస్ గురించి ఇంపార్టెన్స్ ని 10 మందికి చెప్పండి, 10 మందికి తెలియజేయండి. ఎప్పుడు కూడా ఈ డైట్ ఫాలో అయిపో, ఈ సెలబ్రిటీ డైట్ కాపీ కొట్టే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన తీసుకుంటున్న డైట్ 2000 క్యాలరీలు దాటి ఉండొచ్చు, మీకు అన్ని అవసరం లేకపోయి ఉండొచ్చు. ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యాలరీస్ అనేవి మనకు తీసుకోవాలన్నమాట. నా బాడీ కండిషన్ వేరే క్యాలరీస్, మీ బాడీ కండిషన్ వేరే క్యాలరీస్. సో ఎవరి క్యాలరీస్ మీరు కాపీ కొట్టేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈయన ఇవే తింటున్నాడు కదా, మీరు ఇవే తినాల్సిన అవసరం లేదు. మంది చూస్తూ ఉంటాను క్యాలరీస్ కౌంట్ చేసుకోవడానికి బద్దకిస్తూ ఉంటారు, ఆహా అందరి ముందు ఏం కొలుచుకుంటాము చీప్గా వెయిట్ మిషన్ పెట్టుకొని. అలా మీరు కానీ ఫీల్ అయితే మీ బాడీ షెడ్కి వెళ్ళిపోద్ది. బాడీ మీ కంట్రోల్లో ఉండాలంటే మీ క్యాలరీస్ ఎన్ని తింటున్నారో మీకు తెలియాలి. బ్రో నా క్యాలరీస్ ఎలా కౌంట్ చేయాలో తెలియట్లేదు, అసలు నేను ఎన్ని క్యాలరీస్ తినాలో తెలియట్లేదు, అసలు నా బాడీ కండిషన్ ఏంటో తెలియట్లేదు, ఏం తెలియట్లేదు, నేను లావ్ అయిపోతున్నానని మీరు కంగారు పడొద్దు. గాయస్ ఉన్నాను కదా, వాడుకోండి అయ్యా, వాడుకున్నోడికి వాడుకున్నంత. అసలు న్యూ ఇయర్ వస్తుంది, స్పెషల్ వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేస్తున్నాను. దాని గురించి మరి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే యూట్యూబ్ ని ఒక సబ్స్క్రైబ్ నొక్కి గంట కొట్టామనుకుని నేను ఏదైనా అప్డేట్ స్టోరీలు పెట్టినంటే టంగన వస్తాయి అనమాట, మిస్ అవ్వవు. మరి స్లాట్స్ అయిపోతే లేదని చూసుకో. మెయిన్ గా ఈ పర్టికులర్ డైట్లో నచ్చింది ఏంటంటే దీంట్లో కార్బోహైడ్రేట్స్ చూసుకుంటే కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పాలి. ఎస్పెషల్లీ లంచ్లో సలాడ్ ఉంది, ఫిష్ టెక్క, కొంచెం కార్బ్స్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది వెయిట్ గెయిన్ అవ్వడానికి. అవే రీజన్ అని కార్బోహైడ్రేట్స్ ఫస్ట్ మానేస్తారు డైట్ ఈ వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు. కానీ ముఖ్య కారణం మీరు వెయిట్ గెయిన్ అవ్వడానికి కార్బోహైడ్రేట్స్ కాదు, మీ ఎనిమీ కార్బోహైడ్రేట్స్ కాదు. పెట్టుకోండి, మీ వెయిట్ గెయిన్ అవుతున్నా, ఫ్యాట్ గెయిన్ అవుతున్నా, మీరు ఇప్పుడు ఉన్నదానికి మీరు ఇలా తయారవ్వడానికి మీ క్యాలరీసే కారణం. ఏ ఫుడ్ తిన్నా కూడా ఫస్ట్ దాని న్యూట్రిషన్ చూడండి, క్యాలరీస్ ఎంత ఉన్నాయి, షుగర్స్ ఎంత ఉంది, కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, ఆయిల్స్ ఎంత ఉన్నాయి, ఇలాంటి చెత్తనంతటికి వాటిలో ఎతకండి. చెత్త మీకు కనిపిస్తే అది పడేసి కొంచెం హెల్దీ ఆప్షన్కి వెళ్ళండి. క్యాలరీస్ కౌంట్ చేసుకుంటున్నప్పుడు అబ్జర్వ్ చేస్తాను, ప్రోటీన్ కౌంట్ చేసుకుంటారు డైలీ, ఫ్యాట్స్ కౌంట్ చేసుకుంటారు. కార్బోహైడ్రేట్స్ కౌంట్ చేసుకుంటారు. ప్రతి మాక్రో న్యూట్రియన్స్ ని కౌంట్ చేసుకునే అవసరం లేదు గాయస్. మనం ఏదైనా స్టేజ్ లెక్కి కాంపిటీషన్కి వెళ్ళి జ్యూసులు తాగి కప్పులు కొట్టాలి అవసరం లేదు కదా. ఇది కాంప్లికేట్ చేసుకోవద్దు. అలాగే ఇన్ని ఫ్యాట్స్ తినాలి, నేను డేకి ఇన్ని కార్బోహైడ్రేట్స్ తినాలి, అమ్మ కొంచెం రైస్ ఎక్కువైపోయింది, ఏం అవ్వదు. కొంచెం రైస్ ఎక్కువైపోతే కంప్లైంట్ అంటుకుపోవు. కాబట్టి మీరు కౌంట్ చేసుకోవాల్సింది క్యాలరీ, కొంచెం ఆ ప్రోటీన్ ఇంటేక్ ని ఎంత, 100 తీసుకుంటామా డైలీ ప్రోటీన్, 120 అలా బేసిక్ పెట్టుకోండి. మరీ దారుణంగా కొలుచుకొని ఎంతే తినాలి, ఎంతకన్నా ఎక్కువ తింటే ఏదో అయిపోద్ది అని అవ్వదు. అప్పుడప్పుడు ఒక కేకు, ఒక చాక్లెట్ అనో బిస్కెట్ అనో అలా తినచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ డైలీ టార్గెట్ ఒక 1800 పెట్టుకున్నారు, 1900 తినేసారు అనుకోండి, 2000 అప్పుడు ఏమి ఉంటుకుపోయి ఒక రోజు తింటే అవి కొంచెం మీరు వర్కౌట్ లో బర్న్ చెయ్యాలి. అందుకే చెప్తాను ఇప్పుడు కూడా మీరు ఎన్ని తింటున్నారో ఆ వర్కౌట్ కూడా ఆ రేంజ్ లో ఉండాలి. మనం చాలా వీడియోలు చేసాం స్పోర్ట్స్ పర్సన్స్ మీద, ఆ సిరీస్ లో మీరు చూసుకున్నట్టయితే వాళ్ళు 3000 క్యాలరీలు తింటున్నారంటే వాళ్ళు దాన్ని బర్న్ చేస్తారు కాబట్టి తింటున్నారు. బర్న్ చేయకపోతే మీరు ఎన్ని క్యాలరీస్ తినాలనేది డైలీ యాక్టివిటీ బట్టి మీరు సెట్ చేసుకోవాలి. అది మీ డైటీషియన్ కానీ ట్రైనర్ కానీ ఒకసారి చెప్పండి, ఎంత క్యాలరీస్ తిందాం అనుకుంటున్నాను, నేను అంతే బర్న్ చేయగలుగుతాను, అంతకు మించి చేసుకోలేను అని చెప్తే సెట్ చేసి ఇస్తారు గుడ్ డైటీషియన్స్ అయితే. ఫేక్ ట్రైనర్లు అయితే కార్బ్స్ మానే, లో క్యాలరీకి వెళ్ళిపోయి ఇలాంటి సులుకబులు చెప్తారు.
మామూలు రైస్ కాకుండా బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్ అయ్యా ఫైనల్లీ డైట్ లో రైస్ పుణ్లే, మామూలు రైస్ లేకపోయినా బ్రౌన్ రైస్ అని ఇంక్లూడ్ చేసాను. డైట్ లో పెరుగన్నాలు ఇలాంటివి తినకూడదని చాలా మంది అపోహ పడతారు. ఏదైనా తినొచ్చు గాయస్ డైట్ లో, గడ్డి కూడా తినొచ్చు. ఎన్ని క్యాలరీలు ఉన్నాయని మీకు తెలిస్తే హ్యాపీగా తినొచ్చు భయం లేకుండా. అప్పుడప్పుడు జంక్ ఫుడ్ కూడా డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. గులాబ్ జామ్ లవర్స్ ఉంటారు సో అప్పుడప్పుడు ఒక 200 క్యాలరీలు 300 క్యాలరీలు మీరు డైట్ లో అడ్జస్ట్ చేసుకుంటే ఏది తిన్నా మీరు వెయిట్ లాస్ అవుతారు. మన వెయిట్ తగ్గాలంటే 80% ఇస్ డైట్. జిమ్ లో ఎంత గింజుకున్నా డైట్ ఫాలో అయిపోతే వెయిట్ తగ్గదు. అల్లు సిరీష్ గారు చెప్పింది 100% నేను 70 కాదు 80 కాదు, నేనైతే 90% డైట్ అని అంటాను. ఎందుకంటే చాలా మంది చూస్తాను జిమ్కి వెళ్తారు, 2 గంటలు 3 గంటలు చేసేస్తే ఎక్కువ తగ్గిపోతామేమో అని స్టార్టింగ్ లో ఫీల్ అయిపోతారు. తగ్గరు ఎందుకంటే వాళ్ళు అన్ని బర్న్ చేసినా అంతసేపు చేసినా కూడా వాళ్ళు ఎక్కువ క్యాలరీగా దెబ్బ తినేస్తున్నారు కాబట్టి జిమ్ లో హార్ట్ అటాక్లు పెరిగిపోతున్నాయి. ఆ కారణం జిమ్ము గిమ్ము అని అంటున్నారు. కారణం జిమ్ కాదు, మీరు ఓవర్ గా చెయ్యాల్సిన దానికన్నా బాడీకి వర్కౌట్ చేయడానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేస్తే హార్ట్ అటాక్లు లేనిపోయిన జబ్బులన్నీ వచ్చే ఛాన్సులు ఉంటాయి కాబట్టి వ్యాయామం అనేది ఒక గంట గంటన్నర చేసుకొని ముఖ్యంగా ఆ రిమైనింగ్ టైం అంతా కూడా మీరు డైట్ మీద కొంచెం శ్రద్ధ పట్టి తింటే మైండ్ఫుల్గా క్యాలరీస్ అన్ని కౌంట్ చేసుకొని మీరు జిమ్కి వెళ్ళకపోయినా బొక్క ఏం పర్లేదు, మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నా క్లయింట్స్ అందరూ చూడండి, వీళ్ళందరికీ రిజల్ట్స్ వచ్చింది కేవలం ఇట్స్ 90% డైట్. అక్కడ ఇంకా నేనేమి మాయలు మంత్రాలు, నేనేం కాప్స్ మానేయమని చెప్పలేదు, ఇంక ఫుడ్స్ మానేయమని చెప్పలేదు, నేనేమి ఇష్టమైన ఫుడ్ మానేయమని చెప్పలేదు. వాళ్ళకి నచ్చిందే వాళ్ళకి ఇచ్చాను. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎంత తినాలి, ఏం తినాలి, ఎన్ని క్యాలరీస్ తినాలి, ఇవి నేను సెట్ చేసి ఇచ్చాను. దట్స్ ద ఓన్లీ సీక్రెట్ గైస్ టు వెయిట్ లాస్ ఆర్ గెయిన్. ఈ వీడియో చూస్తూ మీరు అనుకోవచ్చు డైట్కి నిజంగా అంత సీన్ ఉందా, క్యాలరీస్కి అంత సీన్ ఉందా. నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకునేవాడిని. చిన్నప్పుడు జిమ్ జాయిన్ అయిపోయి ఆ బేగ వెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేస్తే ఉన్నానమాట. ఏంటి బాడీ ఏం గీవాడిని కాదు, 80-90 కేజీలు ఉండేవాడిని, ఏం తగ్గట్లేదని చూస్తే అప్పుడు నాకు ఎవరు యూట్యూబ్లో ఇలా చెప్పేవాళ్ళు లేరు కాబట్టి నేను ఓన్గా రీసెర్చ్ చేసుకుని చాలా కష్టపడితే నాకు అర్థమైంది ఏంటంటే డయట్ ఈస్ ద కీ. ఫుడ్లోనే ఈజీ, ఫుడ్లోనే అవుద్ది అంట. నువ్వు 500 క్యాలరీలు బర్న్ చేయాలంటే గంటసేపు గంటన్నర సేపు చాలా పట్టేలా కష్టపడాలి. ఆ శ్రమ లేకుండా డైట్ లో తగ్గించుకుంటూ రావచ్చు. ట్రూ. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది జిమ్లకి వెళ్తారు, ఒక 500 క్యాలరీలు 600 క్యాలరీలు టార్గెట్ పెట్టుకుంటారు, ఇంటికి వస్తారు మంచి చికెన్ బిర్యానీ తింటారు. ఆ బర్న్ చేసి మీకు ఎందుకు టైం బొక్క, జిమ్కి మెంబర్షిప్ బొక్క, ట్రైనర్ కి పర్సనల్ ట్రైనింగ్, ఆడికి డబ్బులు బొక్క, ఆడేం చెప్పేది ఏమి ఉండదు. అదేదో మీరు మంచి డైటీషియన్ కి ఆ డబ్బులు ఇస్తే మంచి డైట్ ఇస్తాడు కదా. ఎక్సర్సైజ్ ద్వారా నీ క్యాలరీస్ తగ్గించుకోవాలంటే చాలా కష్టం. బిర్యానీలు గిరియానీలు తినొద్దు అనట్లే, తినండి. క్లయింట్స్ కూడా నేను బిర్యానీలు అవన్నీ ఇస్తాను, కాకపోతే దర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. అల్లు అర్జున్ గారి డైట్ ఏంటన్నా? ఆయన ఈదర్ ఎక్స్ట్రీమ్ ఫాలో అవుతాడు లేదంటే మొత్తం లేపి తింటాడు. విన్నారు కదా మీ ఫేవరెట్ హీరోస్ అల్లు అర్జున్ గానీ, రామ్ చరణ్ గానీ, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా అలాంటి బాడీని బిల్డ్ చేశారంటే దానికి ముఖ్య కారణం డైటే గాయ్. చరణ్ గారు కూడా అంతే స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయ్యి ఆ వన్ డే ఆ సండే కానీ ఏదైనా ఆ ఒక్కరోజు తనకు నచ్చిన ఐటమ్స్ తింటాడు. మా అన్న అలాగా నేను తల బాదుకొని ఇంతలా ఎందుకు చెప్తున్నాను అని అంటే ఒకసారి నా దాంట్లో జాయిన్ అయ్యి చూడండి. మిమ్మల్ని కేవలం డైట్తోనే తగ్గిస్తాను, ఏ వర్కౌట్లు గిర్కౌట్లు ఏం లేకుండా బేసిక్ బాడీ యాక్టివిటీతో తగ్గించే బాధ్యత నాది. ఆ దమ్ము మీకు ఉందా, తగ్గే దమ్ము మీకు ఉందా, తగ్గించే దమ్ము నాకుంది డైట్తో. సెలబ్రిటీలందరికీ స్పెషల్ ట్రైనర్లు ఎలా ఉంటారో మీ అందరికీ తెలుసు. ఒక్కొక్క సెలబ్రిటీకి ఒక్కొక్క ట్రైనర్ ఉంటారు. ఇప్పుడు రామ్ చరణ్ గారికి మనం చేసాం వీడియోలో ఆ ట్రైనర్, నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి లాయిడ్స్ తీవ్ ఇలా ట్రైనర్స్ ఎలా ఉంటారు, వీళ్ళకి వాళ్ళే డైట్ కూడా ఇస్తారు. సెపరేట్ గా డైటీషియన్స్ కూడా ఉంటారనమాట. మీరు ప్రపంచంలో హృతిక్ రోషన్ నుంచి అల్లు సిరీష్ బాడీ వరకు ఏ బాడీని చూసినా అది ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి మనందరం కూడా జిమ్లు కారణం అనుకుంటాం, వర్కౌట్లు కారణం అనుకుంటాం. నో, వాటన్నిటికి వాళ్ళందరి ట్రాన్స్ఫర్మేషన్ వెనకదలున్న రహస్యం ఇస్ డైట్. మీరు అగ్రీ చేస్తే లైక్, సబ్స్క్రైబ్, షేర్ ఎర్రకొటే. బట్ ఫిక్స్ అయ్యి నేను ఇప్పుడు తగ్గాలి అనుకుంటే రోజు ఎదురుగా ఏం పెట్టినా కూడా చేయండి. మరి ఊరికన అయిపోతారా చెప్పండి స్టైలిష్ స్టార్లు. అది మనం డైట్లో ఉన్నామంటే ఒక ఇప్పుడు వారంకి ఒక 5 రోజులు అండి, 6 రోజు ఎలాగ మనం దుబ్బు తినేస్తాం బిర్యానీ కాబట్టి చిడ్డే వదిలేయండి. ఆ మిగతా 5 రోజులు మీ ముందున బిర్యానీ పెట్టినా, చాక్లెట్లు పెట్టినా, బిస్కెట్లు పెట్టినా, కేకులు పెట్టుకున్నా కంట్రోల్డ్గా ఉండాలి. ఆ ఉంటేనే మీలో ఆ సత్తు ఉన్నట్టు, ఆ కసు ఉన్నట్టు ఒకటి అనుకుంటే మైండ్లో దాన్ని గుడ్డిగా నమ్మి ఫాలో అవ్వండి. అప్పుడే ఒక స్థాయికి వెళ్తాం మనం. దేనికైనా టెంప్ట్ అయ్యే బానిస అయిపోయాం అనుకోండి, ఇప్పుడు డైట్గానే కాదు వరల్డ్లో ప్రపంచంలో జరిగే ఏ విషయానికి కూడా మనం బానిస అవ్వకూడదు, ఎడిక్ట్ అవ్వకూడదు. ఎడిక్ట్ అయ్యామంటే మాత్రం మీరు అది ఒక వ్యసనంలాగా అయిపోయి ఇంకా మీ లైఫ్ను మీరే పాడు చేసుకుంటారు. మీకు ఎన్నో గోల్లు ఉండొచ్చు కానీ ఆ గోల్స్ అన్నీ మీరు సాధించాలనుకుంటే డిసిప్లిన్. అంతేగాని మీరు జంక్ ఫుడ్స్కి, పానీపూరీలకి, నూడిల్స్కి ఇవన్నిటికీ బానిస అయిపోయారు అనుకోండి, ఆ పానీపూరి వాడికి డబ్బులు వస్తాయి, వీడికి చాట్ వాడికి, నూడిల్స్ వాడికి డబ్బులు వస్తాయి, మీకు మాత్రం జోబుకి బొక్క పడద్దు. అన్న ఇప్పుడు ఈ మూవీ చేశారు ఊర్వశ్వ రాక్షసు, ఎన్ని క్యాలరీస్ తగ్గినాయి మీకు?
ఈయనన్న మీనింగ్ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అంటే మనం కిస్ చేసినా కూడా కొన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి కాబట్టి ఏ పని చేసినా క్యాలరీస్ బర్న్ అవుతాయి. సెక్స్ చేసినా, పడుకున్నా, లేచినా క్యాలరీస్ అనేవి ఆటోమేటిక్గా బర్న్ అవుతూనే ఉంటాయి మనం పడుకున్నా కూడా. కాబట్టి రీసెంట్గా మన దగ్గర యోగా ట్రైనర్ గారు జాయిన్ అయ్యారనమాట. పర్సనల్గా ఆయన యోగా ట్రైనర్, కానీ ఆయన వెయిట్ లాస్ అవ్వట్లేదంట. ఎందుకంటే సింప్లీ డైట్. మీరు జిమ్ ట్రైనర్ అయినా, యోగా ట్రైనర్ అయినా, స్పోర్ట్స్ మ్యాన్ అయినా, ఎవరైనా సరే, మీరు ఎన్ని క్యాలరీస్ ఇరగబడి బర్న్ చేసినా సరే డైట్ లేనిదే తగ్గినట్టు చరిత్రలో లేదు. డైట్ చేయకుండా ఎవడైనా తగ్గినట్టు నాకు కానీ మీరు ప్రూవ్ చేస్తే ఇమ్మీడియట్గా ఛానల్ ఎత్తేస్తాను. మీరు అనుకో చీడేంటి క్యాలరీలు డైట్లను దుబ్బేస్తున్నాడు అనేది ఇప్పుడు తెలియదు. మీకు డైట్ స్టార్ట్ చేస్తారు చూడండి, వెయిట్ లాస్ చేసినప్పుడు అప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. మళ్ళీ చూసారు కదా మన అల్లు సిరీష్ గారి మొత్తం డైట్ ప్లాన్, మొత్తం రివ్యూ గట్టిగా ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు కానీ దీంట్లో కొంచెమైనా ఏదైనా ఒక్క పాయింట్ అయినా ఉపయోగపడి ఉంటే రేపు అది మీ లైఫ్లో అప్లై చేయండి చాలు. మీరు లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు చేసినా చేయకపోయినా నేను చెప్పిన మాటలు విని ఒక్కసారి అది పాటించండి. ఐఎమ్ వెరీ హ్యాపీ సీన్ అన్ ద ఫిట్నెస్ రోజు.